హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మిలియం లాక్ సో తమ్నల్ చూసే ఉంటారు ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా ఎలా చదవాలి ఏం చదవాలి అసలుకి వెదర్ అంటే ప్రీవియస్ పేపర్స్ ఫాలో కావాలా అసలు ఎలా చదవాలన్న కన్ఫ్యూషన్ అయితే అందరిలో ఉంటుంది సో అది కామనే అనమాట ఎందుకంటే మనం నార్మల్గా అయితే లెక్చరర్స్ని ఇంటరాక్ట్ కాలేదు అలాగే మనం క్లాసెస్ అటెండ్ కాలేదు కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళలేదు సో ఇవి రీజన్స్ అనమాట సో ఇది పక్కన పెడితే మనం ఎలా చదవాలి అనేది సో ఈజీగా సింపుల్గా అయితే నేను చెప్తాను సో దట్ మనమైతే ఈజీగా అన్ని సబ్జెక్టులలో పాస్ కావచ్చు సో ఇదైతే మనకి ఫస్ట్ మన సబ్జెక్ట్స్ వచ్చేసి అయితే మనకి సిక్స్టీన్త్ నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ ఎడ్యుకేషన్ అనమాట ఇది వచ్చేసి టోటల్గా కంప్యూటర్స్ గురించి ఉంటుంది అలాగే సెకండ్ వన్ వచ్చేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ సో ఈ సబ్జెక్ట్ వచ్చేసి మనమైతే ఓన్గా రాసుకోవచ్చు అనమాట కంప్లీట్గా అంతా ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ అన్నీ తెలిసినవి టాపిక్సే ఉంటాయి సో మనమైతే ఎలా చదవాలి ఏంటి అనేది మనకి ఒకసారి చూ చూడండి మనకైతే ఫోర్ యూనిట్స్ టోటల్గా ఎయిట్ యూనిట్స్ ఉంటాయన్నమాట బ్లాక్ వన్ అండ్ బ్లాక్ టూ అండ్ మనకి లాస్ట్లో అయితే మోడల్ ఎగ్జామినేషన్ పేపర్స్ కూడా ఇచ్చారు సో కానీ మోడల్ ఎగ్జామినేషన్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్స్ ఆ ప్యాటర్న్ అనేది ఈసారి చేంజ్ అయింది ఆల్రెడీ వీడియో అయితే చేశాను ఎవరైనా చూడకపోతే మాత్రం మన ఛానల్కి వెళ్ళి అయితే చూసేయండి సో ఇదనమాట ఈ బుక్లో మనకి సెమిస్టర్ థర్డ్ అండ్ సెమిస్టర్ ఫోర్ ఇచ్చారు సో ఇదనమాట సెమిస్టర్ థర్డ్ వచ్చేసి మనకి ఎలా చదవాలి అంత బుక్ చూసి మనమైతే బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఈజీగా ఎలా చదవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక టాపిక్ ఉంది ఒక టాపిక్ గురించి మనకి ఎంతో ఒక వన్ పేర ఉంటుంది ఒక పేర చదివేసి సో దాని గురించి ఒక టూ త్రీ పేజెస్ ఉండదు అదంతా మనకు అవసరమే లేదు ఎందుకంటే మనం ఎందుకంటే క్విక్ టైంలో రివిజన్ అంటే కంప్లీట్ చేయాలి కాబట్టి మనకు అదంతా అవసరం జస్ట్ పాస్ అయితే చాలు అన్న లాంటి వాళ్ళం మనం అంతే కదా సో అదనమాట మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ ఉంది అనుకో టాపిక్ దాని గురించి ఒక ఒక ఫైవ్ టు టెన్ లైన్స్ చదవండి ఓకే ఈ టాపిక్ గురించి నాకు తెలుసు ఈ టాపిక్ రిలేటెడ్ నాకు ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా నేను చేయగలుగుతాను అన్న హోప్ మీకు ఉంటే షూర్గా మీరైతే ఇంకా ఆ టాపిక్ని వదిలేసి వేరే టాపిక్కి వెళ్ళిపోండి సో అలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మనకు ఒక ఓవరాల్గా అర్థం చేసుకొని అలా చదువుకుంటూ వెళ్తే మాత్రం మనం ఈజీగా పోర్షన్ అయితే కంప్లీట్ చేయగలుగుతాము అలాగే మనం ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి అంటే ఆ టాపిక్ మీను ఇచ్చిన ప్రతి క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేసే అంత ఉంటుంది సో ఇదన్నమాట సో నా విషయానికి వచ్చేసరికి నేను ఎలా చదువుతానో వినండి నేను ఎలా చదువుతానంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకే ఒక టాపిక్ తెలుసు ఒక టాపిక్ తెలుసు దాని గురించి నేను ఫస్ట్ ఆ యూనిట్లో ఉన్న ఇంట్రొడక్షన్ చదువుతాను ఇంట్రొడక్షన్ తర్వాత పర్టికులర్ టాపిక్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పర్సనాలిటీ అనే టాపిక్ ఉందనుకో ఆ టాపిక్ పైన ఒక ఫైవ్ టు టెన్ లైన్స్ చదువుతాను ఆ టెన్ లైన్స్లో నాకు ఒక ఐడియా అనేది వస్తుంది సో ఈ టాపిక్ సో అండ్ సో అనమాట ఇది అనమాట ఈ టాపిక్ అంటే ఇలా ఉంటుంది సో ఈ టాపిక్ గురించి నాకు ఇంకా ఓవరాల్ గ్రిప్ అనేది వచ్చేసింది ఈ క్వశ్చన్ ఈ టాపిక్తో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను చేయగలుగుతాను అంటే రాయగలుగుతాను ఎవాల్వేట్ చేసుకోగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ నాకు వచ్చినాక ఇంకా టాపిక్ని పక్కకు పెట్టి నెక్స్ట్ యూనిట్కి లేదా నెక్స్ట్ టాపిక్ అయితే వెళ్ళిపోతాను అనమాట సో ఈ విధంగా మనమైతే ప్రతి ఒక్క టాపిక్ని అలా అనలైజ్ చేసుకుంటూ చదివితే మాత్రం మనం ఎలాంటి క్వశ్చన్స్కైనా ఆన్సర్స్ చేసే అంత ఈజీగా ఉంటుందన్నమాట మంది అయితే అడుగుతున్నారు లైక్ ఎలా అంటే ఈసారి బిట్స్ ఉండవా అక్క అని అడుగుతున్నారనమాట సో దాని గురించి నేను చెప్పేది ఏంటి అంటే టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కాబట్టి ఈసారి అయితే బిట్స్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే నాలుగు ప్లేస్లో మనకి మిగతా క్వశ్చన్స్ ఇచ్చారన్నమాట సో టెన్ మార్క్స్ అంటూ ఎయిట్ మార్క్స్ అంటూ అలా క్వశ్చన్స్ అయితే ఇచ్చారు మేబీ క్వశ్చన్సే ఉండొచ్చు ఎలాంటి బిట్స్ అయితే లేకపోవచ్చు అదన్నమాట ఇంకా బిట్స్ ఉన్నాయి కదా అలా అని ఏమనుకోవద్దు ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెండ్ చేసేలా ప్రతి ఒక్క క్వశ్చన్లో అయితే మనకు ఛాయిసెస్ ఉన్నాయి మనం చూసింది ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం వెళ్ళి చూడండి షోర్గా యూస్ఫుల్ అవుతుంది సో ఎందుకంటే చాలామందికి తెలియదు అది ప్యాటర్న్ చేంజ్ అయిందనమాట సో ఎనీ ప్రాబ్లం అయితే ఒకవేళ అవుతుండొచ్చు తెలియక అలాగనే వెళ్తే ఏం పర్లేదు లిబిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి సో అది కాదు ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్గా ఎవరున్నా కూడా ఒకసారి చే షేర్ చేయండి వాళ్ళకి తెలుసో తెలియదో ఒకసారి అయితే షేర్ చేసి సో అండ్ సో అని చెప్పండి యూస్ఫుల్ అవుతుంది అలాగే ఇప్పుడు ఇంకా అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి యూనిట్ బ్యాక్ సైడ్ అయితే మోడల్ ఎగ్జామినేషన్ పేపర్ అంటే క్వశ్చన్స్ అని ఇచ్చారు కదా సో వాటిని కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఆ క్వశ్చన్కి తగ్గట్టు ఆన్సర్స్ ఏవైతే యూనిట్లో ఉంటాయో ఒకసారి అయితే వాటిని ఒక్కసారి ఓ అంటే ఒక ఓవర్ అంటే ఓవర్లుక్ వేయండి ఎందుకంటే ఈ ఫస్ట్ మనమైతే ఈజీగా రాసేలా ఉంటుంది కదా సో అదనమాట అండ్ ఆల్సో ఇంకొక థింగ్ ఏంటి అంటే ఈ మనకి యూనిట్లో సర్టెన్ టాపిక్స్ అనేవి ఉంటాయి కదా సో టాపిక్స్ తర్వాత మనకి లాస్ట్ సమ్మరీ కూడా ఉంటుంది సమ్మరీ అండ్ ఇంట్రడక్షన్ మాత్రం తప్పకుండా చదవండి సో ఎందుకంటే మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే మనం ఓవరాల్ లెసన్ అయితే కంప్లీట్గా పేజ్ టు పేజ్ లైన్ టు లైన్ అయితే చదవట్లేదు సో ఈ సమ్మరీ చదవడం వల్ల అయితే మనకు ఓవర్ యూనిట్ ఓవర్ లెసన్ సమ్మరీ అనేది అక్కడ ఉంటుంది కాబట్టి మనం ఒకవేళ మనం చదవని ఏమైనా వచ్చినా కూడా మనం కవర్ చేసుకొని రాసుకునే అంతా ఉంటుంది అన్నమాట అండ్ చాలామంది అయితే ప్రీవియస్ పేపర్స్ అయితే ఫాలో అవుతున్నారు నో ప్రాబ్లం ఫాలో అవ్వండి చదవండి అలాగే నా చిన్న సజెషన్ ఏంటి అంటే ఒక్కసారి జస్ట్ ఒక్కసారి అయితే మన టెక్స్ట్ బుక్స్ కూడా ఒక్కసారి అలా ఓవర్లుక్ వేయండి ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్స్ చేసి అలాగే మన వీడియోని లైక్ చేయండి